మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ చూశారు సక్సెస్ చూశారు అండ్ ఫెయిల్యూర్స్ టైంలో దిల్ రాజు గారు పని అనే వాళ్ళని విన్నారు సక్సెస్ అయినప్పుడు వంద కోట్లు కొట్టారు ఇంకేంటి రాజు అనే వాళ్ళు విన్నారు వంద కొట్టినప్పుడు యాక్చువల్ ఐదు కోట్లు ఉంటుంది దానికి వంద అని పెట్టేసి సో పెట్టడం అయితే అలా పెడతారు సార్ సో ఈ రెండు కాంబినేషన్ అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఈ రెండు కాంబినేషన్ చూశారు కాబట్టి మీరు ఏం చెప్తారు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్ అంటే ఇందాక నేను చెప్పాను కదా లైఫ్లో నేను మామూలుగా ఎదిగిన వాణ్ణి జీరోకెళ్ళి వచ్చిన బిగినింగ్ వచ్చినప్పుడు ఆ సక్సెస్ వస్తాయి ఇప్పుడు తెలుసు సినిమా రిలీజ్ రోజు అందరూ చక్ చేసుకుంటే వెళ్ళి నీళ్ళు వచ్చేసాయి అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక సినిమా తీస్తే వావ్ తర్వాత ఆర్యో వచ్చింది ఎంజాయ్ చేసా భద్ర వచ్చింది ఎంజాయ్ చేస్తా అలాగే బొమ్మరిల్లు బొమ్మరిల్లు వచ్చిన వావ్ ఫిలిం మీకు అసలు తెలియట్లేదు ఏం తీశారు ఏం సినిమా అని అంటే శాంతి థియేటర్లో కింద ఇందాక చెప్పినట్టు కింద నిలబడి శాంతి థియేటర్లో కింద గ్రౌండ్ని అబ్జర్వ్ చేస్తున్నా ఆడియన్స్ని బొమ్మరిల్లికి కడపాకి వెళ్ళి ఒకవేళ ఫోన్ చేశాడు జగన్ గారు ఇప్పుడు సీఎం జగన్ గారి మామయ్య వాళ్ళ థియేటర్ ఉంది ఫోన్ చేసి అన్న ఏం సినిమా తీసినావన్నా అసలు మామూలుగా లేదు ఇదన్న అదన్న అదని అంటే కడపాకి వెళ్ళి బొమ్మరిల్లిని ఇంత మెచ్చుకుంటున్నాడంటే ఇది మామూలు సినిమా కాదు అంటే రాయలసీమ ఈస్ అ మాస్ సెల్ ఫోన్ పట్టుకొని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళా రన్ చేస్తా అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఏదైతే భాస్కర్ వాళ్ళు అందరు ఉంటే ఫట్మాన్ హక్ హక్ చేసుకుని ఇప్పుడు వచ్చింది సో ఇలా ఏదైనా అద్భుతం జరిగినప్పుడే ఇప్పుడు నాకు ఆ ఎగ్జైట్మెంట్ వస్తుంది సక్సెస్ ఫెయిల్ రెండు నాకు ఈక్వల్ సక్సెస్ చేయడానికి ఏం చేయాలని ఇప్పుడు కష్టపడుతున్నా అని చెప్పి లాస్ట్ మినిట్ వరకు కష్టపడేమో ఒక స్క్రిప్ట్ ఎంచుకున్న దగ్గర నుంచి రిలీజ్ అయ్యి దాన్ని ప్రమోట్ చేసి వరకు సేమ్ ఎగ్జైట్మెంట్తోనే పనిచేస్తాం అండ్ ఫ్యామిలీ స్టార్ చూసుకుంటే అంటే విజయ్ దేవర్ గారు కూడా ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చారు గీతా గోవిందం అంటూ ఒక మంచి క్యారెక్టర్ వచ్చారు అది వేరే అంటే కాన్సెప్ట్ వేరే విజయ్ గారు కాకుండా ఇంకొకరు ఇంకొకరి ద్వారా వెళ్తే బాగున్నేమో అని అనిపించిందా లేకపోతే అంటే ఇప్పుడు పరశురామ్ విజయ్ ఒకసారి కలిపి చేశారు గీతా గోవిందం లాంటి ఒక బ్లాక్ బాస్టర్ వచ్చింది సో దీంట్లో ఆ మిడిల్ క్లాస్ అబ్బాయి ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే మూమెంట్స్ సో బయటికి వెళ్తే వాడిలో ఉండే యాటిట్యూడు ఒక లవ్ స్టోర్లో పడ్డప్పుడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి బిహేవ్ చేసే విధానము అంటే ఎగ్జాంపుల్ ఏదైనా డ్రాప్ చేస్తా ఉంటే డ్రాప్ చేస్తా నా బడ్జెట్ నాకుంటుంది ఒక లీటర్ పెట్రోల్ పంపిస్తావా సో ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి పంచెస్ వాడి ఫ్యామిలీకి ఏదన్నా చులకన చేసినప్పుడు వచ్చే అగ్రెసివ్ కోపం ఆ కోపంలో వాడు తీసుకునే నిర్ణయాలు ఇట్లా ఆ టిట్ ఫర్ టాట్లు తర్వాత ఏం అర్థమైంది లవ్ స్టోరీలో కానీ ఆ ఫ్యామిలీ దానికి ఏం చేద్దాం అనుకున్నాడు అనేది సోల్ ఆఫ్ ద ఫిల్మ్ సో విజయ్ ఈజ్ డన్ డెఫినెట్గా విజయ్ని రేపు మీరు అందరూ మా అన్ని షోగానే మెచ్చుకుంటారని నేను చాలా బాగా నమ్ముతున్నాను ఎందుకంటే అంత అన్ని వేరియేషన్స్ ఇచ్చాడు అండ్ ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది మీరు పక్కాగా కనెక్ట్ అవుతారని ఆడియన్స్కి చెప్పారు చాలా వరకు అండ్ మీ వరకు వస్తే వాట్ ఈజ్ లవ్ అంటే మేము చెప్తారు లవ్ అంటే ఈ సినిమాలో సూపర్ డైలాగ్ ఉంది బాగా అడిగా సినిమాలో ఒక దగ్గర పరిశ్రమ రాశాడు లవ్ అంటే ఏంటి అని అడుగుతాడు హీరో లవ్ అంటే ఏంటి మనం ఇష్టపడే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్తాం కాదు ఐ లవ్ యూ అని అంటే నిన్ను నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా లవ్ చేస్తున్నా అన్నప్పుడే ఐ లవ్ యూకు ఫుల్ ప్లెడ్జన్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు హీరో ఇది నిజంగా మర్చిపోయాం కదా వ్యక్తిగతంగా ఇప్పుడు లవ్ అనేది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అది ఇంకోటి డైలాగ్ రాసాడు పరశురామ్ ఒక అమ్మాయి హీరో వెనకాల పడుతూ సూపర్గా ఉంటావురా లవ్ లవ్యూరా అంటే అది రకరకాల కండిషన్లు పెడుతుంది నువ్వేమన్నా చేసుకో నీ లెక్క ఫ్యామిలీని చూసుకున్న నాకు వదు నువ్వంటే నాకు ఇష్టం పెళ్లి చేసుకుందాం బయట ఉందామంటుంది నీ కండిషన్సే నాకు నచ్చట్లేదే నువ్వు అందంగా ఉన్నావు నేను నేను రిజెక్ట్ చేయడానికి రీజన్స్ లేవు నువ్వు పెట్టే కండిషన్స్ వల్లే రిజెక్ట్ చేస్తున్నాను అంటే ఫ్యామిలీ వ్యవస్థలో ఇవల్ల చాలా మార్పులు వచ్చేసాయి ఇప్పుడు ఇందాక మీరు అడిగారు ఫ్యామిలీలో మీకు ఏం నచ్చిందని ఇవన్నీ మార్పులు మార్పులు అయిపోయి కుటుంబాలు కాస్త విడిపోయి ఇండిపెండెంట్గా బతికేస్తున్నాం ఇండిపెండెంట్గా బతకడం వల్ల చాలా కోల్పోతున్నాం అదేంటంటే ఇప్పుడు తెలియదు ఇంకో ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ జర్నీ స్టార్ట్ అయ్యి వీళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత కానీ ఈరోజు మనం ఏం మిస్ అవుతున్నాము అనేది అర్థమవుతుంది అది లేటర్ సైకిల్ ఇది ఇప్పుడు ఉండే యూత్ ఎగ్జైట్మెంట్ నేను నా భార్య నేను నా గర్ల్ ఫ్రెండ్ నేను నా ఫ్యామిలీ సో సొసైటీ మారుతూ ఉన్న కొద్దీ మనం యాక్సెప్ట్ చేయాల్సిన కానీ మన భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒక ఎమోషన్ ఉంది బయట లేదు ఇది మనకు ఎమోషన్ ఉంటుంది అది ఎంత బా ట్రై చేసినా పోవట్లేదు నేను అబ్జర్వ్ చేస్తున్నదాన్ని ఈరోజు కూడా ఫ్యామిలీ సినిమాలకు ఇంత ఆధారణ ఉందంటే ఇప్పుడు మీరు కనెక్ట్ అవుతున్నారు కదా నిజంగా ఇప్పుడు ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలి పెళ్లి చేసుకొని సపరేట్గా ఉండవాలి అనే వాళ్ళు ఫ్యామిలీ సినిమా కనెక్ట్ అవ్వట్లేదా అవుతున్నారు కదా అంటే ఎక్కడో మళ్ళీ మన రూట్లో ఉంది అది సో అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి హాయ్ సార్ దిస్ ఈజ్ అఖిల్ ఈ నగరానికి ఏమైంది మేం ప్రాజెక్ట్ సో ఈ మూవీ ఈ నగరానికి ఏమైంది అంటే ఓన్లీ హైదరాబాద్ గురించి ఇస్తావా లేదు సార్ యాక్చువల్గా ఈ నగరానికి ఏమైంది అనే మూవీ ఉంది అవును సో మూవీ చేస్తా ఉంటా నేను ఒక ఫిఫ్టీన్ మీమ్స్ చేశాను ఒక మూవీ పై లాస్ట్ టైం శాకుంతలంలో మీరు అంటే ఒక క్వశ్చన్ అడిగాను సార్ మీది బి పాజిటివ్ ఎంత పాజిటివ్ గా ఉన్నారని దానిపైన ఒక రీల్ చేశాను వైరల్ అది ఓకే సో ఫ్యామిలీ స్టార్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందా ఉంటే ఒక రెండు లైన్లు పాడండి మీరు దానికి సింగర్లకు డబ్బులు ఇస్తున్నా లేదు సార్ లక్షల లక్షలు అంతే సార్ ఒక టూ లైన్స్ అలా మీ ఫేవరెట్ సాంగ్ యాక్చువల్గా మూవీలో అంటే ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు ఏవండి అనే డైలాగ్ ఒకటి కొంచెం మీమ్స్లో వైరల్ అవుతుంది సో అలాంటి డైలాగ్స్ ఇంకేమైనా వైరల్ అయ్యేవి ఉన్నాయా మూవీలో ఎనీ టెంప్లెట్స్ మా మీమ్స్లో యూజ్ చేసుకోవడానికి ఐరనే వంచాలి ఏంటి ఫస్ట్ వచ్చింది ఏమండి అని వచ్చింది మెంటల్ నా కొడక అని వచ్చింది ఇప్పటి ఇప్పటివరకు వచ్చిన కంటెంట్లో కొంచెం టైం ఇస్తే డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేసి కనుక్కుంటా అది బాగుంది చూడ అమ్మాయి అమ్మాయి ఇమీడియట్లీ కనెక్ట్ అయింది చూసావా కోపం తగ్గాలంటే కొట్టాలనిపిస్తే కొట్టవే అని అమ్మాయి కనెక్ట్ అయింది అబ్బాయిలు ఎవరు అడగలేదు అది అంటే ఎంత కోపం ఉందో ఎప్పుడన్నా కోపం అమ్మాయికి ఓకే సార్ అంటే ఇప్పుడు మూవీ ఉంది సార్ సో దీంట్లో మీ మీ ఫేవరెట్ సీన్ ఏదైనా ఉందా అరే ఈ సీన్కి ఖచ్చితంగా అందరు కనెక్ట్ అవుతారు దిస్ ఇస్ ద వన్ సీన్ యా రేపు సినిమా చూస్తావుగా గుర్తుపెట్టుకో ఫ్రీ క్లైమాక్స్లో ఒక సీన్ వస్తుంది అంతే అంటే నువ్వు సినిమా చూస్తావు కదా అరే రాజుగారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమొస్తుందా ఏమొస్తుందా ఏమొస్తుంది అని వెయిట్ చేయి వస్తుంది ఒక సీన్ అంటే రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో కూడా ఒక్కొక్క మీరు విజయ్ కొండ గారు మురళా ఠాగూర్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఫ్యామిలీ స్టార్ అనేది ఇస్తారంటే మీ ఒపీనియన్ చెప్పారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఉన్న హీరోస్కి ఈ ట్యాగ్ ఇవ్వాలంటే ది ఫ్యామిలీ స్టార్ అని ట్యాగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు సార్ ఇప్పుడైతే మొన్న చిరంజీవి గారు చెప్పిన తర్వాత నో డౌట్ ఇప్పుడు మన చిరంజీవి గారి హిస్టరీ చూస్తే ఒక మామూలుగా చెన్నై వెళ్ళి యాక్టింగ్ నేర్చుకొని క్యారెక్టర్లు చేస్తూ విలన్గా చేస్తూ హీరో అయ్యి సుప్రీం హీరో అయ్యి మెగాస్టార్ అయ్యి ఒక బిగ్ జర్నీ మెగాస్టార్ ద్వారా ఒక పవర్ స్టార్ వచ్చి పవర్ స్టార్ తర్వాత ఒక సైలి స్టార్ వచ్చి ఇప్పుడు మెగా పవర్ స్టార్ వచ్చి అలాగే వరుణ్ తేజ్ ఇట్లా అండ్ వై వైష్ణవి సాయి వైష్ణవ్ తేజ్ సాయిధరం తేజ్ అంటే ఒక్క ఆయన ద్వారా ఎంతమంది వచ్చారంటే వాళ్ళందరికీ స్టారు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ స్టార్ ఓన్లీ మెగాస్టార్ మీలో చాలా మంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు సో మీ కథ ఈ సినిమా థ్యాంక్ యూ సో మచ్ నీకు ఛాన్స్ ఇచ్చారు లేట్గా అయినా లేటెస్ట్గా ఇచ్చారు ఫస్ట్ థింగ్ అయితే ది ఫ్యామిలీ స్టార్ స్టార్టింగ్ నుంచి అంటే లైక్ మనకి ఐరన్ ఏ వంచాలా ఏంటి సో స్టార్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ట్రైలర్ సాంగ్స్ ఏం వచ్చినా సో హెల్దీ ట్రోల్స్ హెల్దీ మీమ్స్ ఆర్ వెరీ హెల్దీ మనందరికీ తెలుసు బట్ నెగటివ్ విన్నప్పుడు కానీ అంటే కొంతమంది లో అయిపోతూ ఉంటారు దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు నేను చెప్పాను కదా అసలు నాకు నాకు తెలిసిన నా మీద మీమ్స్ అనేది నాకు అంతకుముందు అసలు దీని గురించి అవగాహన కూడా లేదు ఇట్లా మీమ్స్ వస్తున్నాయి మీ గురించి ఇది వస్తుంది అది వస్తుందని అజిత సార్ కంటే ముందుకు నా మ్యారేజ్ అయ్యాక నా మ్యారేజ్ అయ్యాక టీవీ నైన్ వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ ఇంటర్వ్యూ అడుగు తెచ్చా దాంట్లో ఎబౌట్ మా వైగా నా వైఫ్ని ఎలా కనెక్ట్ అయ్యాను ఏంటి చెప్తే సో దాని మీద ఏదో చేశారని పంపించారు పంపిస్తే చూపించింది అబ్బా మామ మస్తు కొట్టినవే లక్కీ ఇలాంటి ఏదో బెటర్ వైఫ్ షో ఇది వచ్చింది అంటే ఓకే ఏమైంది దాంట్లో ఇలా ఉంది ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఈరోజు మోర్ దెన్ ఫోర్టీన్ క్రోడ్స్ పాపులేషన్ కదా ఫోర్టీన్ క్రోడ్స్లో నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఒక కోటి మంది ఉంటారు కోటి అనుకుందాం ఓకే కోటి మంది ఉంటారు అక్కడ కామెంట్స్ పెట్టిన వాళ్ళు వెయ్యి రెండు వేలు పదివేలు పదివేలు అయితే దాటదుగా పదివేలు కాదు కదా అంటే తొంభై తొమ్మిది లక్షల తొంభై వేలు ఇంకున్నారు ఈ పదివేల గురించి ఆలోచిస్తే నేను వాళ్ళని దూరం అవుతాను సో మన థింకింగ్ ఇప్పుడు సొసైటీ నేను ఎవరిని పట్టట్లేదు ఎక్కువ నెగిటివ్ వైబ్లో బతుకుతున్నాం మన ఇంట్లోకి వెళ్తే కూడా నెగిటివ్ వైబ్సే ఉంటున్నాయి పిల్లల దగ్గర కావచ్చు మిస్అండర్స్టాండింగ్ కావచ్చు కంపారిజన్స్ కావచ్చు పక్కడితో కావచ్చు ఏదైనా కావచ్చు ఆ నెగిటివ్ వైబుతో మనకు తెలియకుండా మన హెల్త్ని మనం పాడు చేసుకుంటాం సార్